ప్రధాని మోడీ ఏం చదివారో బయటపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో పలువురు బీజేపీ నేతల విద్యార్హతలు వారి నకిలీ సర్టిఫికెట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో పలువురు బీజేపీ నేతల విద్యార్హతలపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బీజేపీలో ఎంతో మంది మున్నాభ ఎంబీబీఎస్ ఉంటున్నారని ఆయన ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలు కూడా నకిలీ సర్టిఫికెట్లు కలిగి ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో తెలిపారు. వాళ్ళ దగ్గర రాజస్థాన్, తమిళనాడు యూనివర్సిటీల పేరుతో నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయని అంటున్నారని పేర్కొన్నారు. అప్పుడు వీటిలో తప్పుడు సమాచారాన్ని అందించి ఎన్నికల్లో గెలవడం నేరం కాదంటూ ప్రశ్నించారు. వాటిని పరిశీలించి నేరం రుజువైతే అనర్హత వేటు వేస్తారా అని లోక్సభ స్పీకర్ను ప్రశ్నించారు. మరి దేశం సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు. నేతాజీ, మరి ఇప్పుడు ఒకవైపు చూసుకుంటే తెలంగాణలో మున్నాభాయ్ ఎంబీబీఎస్లు చాలామంది ఉన్నట్టు ఉన్నారంటూ ఇప్పుడు కేటీఆర్ చేసిన ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఓవైపేమో ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన విద్యార్హత విషయంలో అది ఏంటి బయట పెట్టాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలోనే తెలంగాణలో కూడా ఇద్దరు మున్నాభాయ్ ఎంబీబీఎస్ లు ఉన్నారంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఆయన ఏమని ట్వీట్ చేశారంటే, లుక్స్ లైక్ వీ హ్యావ్ టూ మెనీ మున్నాభాయ్ ఎంబీబీఎస్ టైప్స్ ఇన్ బీజేపీ. టూ బీజేపీ ఎంపీస్ ఫ్రమ్ తెలంగాణ ఆర్ ఆల్సో అలిజల్లీ ఫేక్ సర్టిఫికెట్ హోల్డర్స్ హ్యావ్ ఫోర్జ్డ్ సర్టిఫికెట్స్ ఫ్రమ్ రాజస్థాన్ అండ్ తమిళనాడు యూనివర్సిటీస్. ఈజ్ నాట్ ఇట్ ఏ క్రిమినల్ ఆఫెన్స్ టు లై ఇన్ యువర్ ఎలక్షన్ అఫిడవిట్ ఆన్ హూజ్ బేసిస్ ఎంపీ గెట్స్ అంటూ ఆయన ట్విట్టర్ ద్వారా ఇక్కడ ఇద్దరు నకిలీ ఎంపీలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్స్ అన్ని కూడా నకిలీ అన్న అర్థం వచ్చేలాగా ఆయన ట్వీట్ చేశారు. దీన్ని బట్టి మనం చూస్తే రాజస్థాన్, తమిళనాడు యూనివర్సిటీల పేరుతో వాళ్ళిద్దరికి కూడా నకిలీ సర్టిఫికెట్లు కలిగి ఉన్నారు. ఎన్నికల్లో ఈ రకంగా గెలవడం నేరం కాదా అంట. హలో నేతాజీ, థ్యాంక్ యూ నేతాజీ.